ओम श्री गुरुभ्यो नमः, ओम श्री मात्रे नमः, ओम श्री महाकाली नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। ముందుగా ఈ రోజు ప్రతి వ్యక్తి జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. కొందరికి ఆర్థికంగా, మరి కొందరికి ఆరోగ్య పరంగా, మరి కొందరికి కుటుంబ పరంగా, కొందరికి మనశ్శాంతి లేక, కొందరికి అనారోగ్య సమస్యలతో, ఇలా సమస్య లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతోని, ఏదో ఒక ఇబ్బందితోని బాధపడుతూ వారి యొక్క జీవిత జరుగుతున్నటువంటి సమస్యలని ఏ విధంగా అయినా సరే మనం బాగు చేసుకోవాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారికి మా ద్వారా, మా యొక్క మహంకాళి జ్యోతిష్యాలయ మా సంస్థ ద్వారాగా మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయానికి, ప్రతి సమస్యకి, అంటే ఉద్యోగ పరంగా గానీ, చదువుల విషయంలో గానీ, పిల్లల పెద్దల మాటలు వినకపోవటం గానీ, అలాగే అనారోగ్య సమస్యల వలన బాధపడుతున్నటువంటి వారు గానీ, అలాగే ప్రేమించుకున్నటువంటి వారు దూరం అవ్వటము, లేక ప్రేమ వివాహాలు ఫలించక బాధపడుతున్నటువంటి వారు, అలాగే చదువుల్లో ఫెయిల్ అయ్యి ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బాధపడుతున్నటువంటి వారికి, అదే విధముగా సంతానము లేక ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహము కాక బాధపడుతున్నటువంటి వారు, అదే విధంగా సొంత ఇల్లుని కొనుక్కోవాలి, సొంత గృహాన్ని నిర్మించుకోవాలనుకునే వారు, ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వారు, ఏ వ్యాపారం చేసినా కలిసి రాక నష్టాల పాలవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, అలాగే ఆర్థికంగా సమస్యలో ఉన్న వారికి, అనారోగ్యము బాగలేక ప్రతి విషయంలో కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ వారి కుటుంబంలో ఒకరికి కాకపోతే ఒకరికి, ఒకరికి కాకపోతే ఒకరికి ఈ యొక్క అనారోగ్యం అనేది కూడా వెంటాడుతూ వారి యొక్క ధనాన్ని ఐసులాగా కరిగించి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా అనుకూలత లేకుండా చేయటము, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కలహములు ఏర్పడి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా మనశ్శాంతిని కోల్పోయి విడిపోవటము, అలాగే కేసులు వేసుకుని కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడటము, తద్వారా వారి పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలో పడి వారి పిల్లల జీవితము కూడా రడిరోడిన పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా రాజకీయ పరంగా చేసినటువంటి వారి గురించి, వారి యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి, అలాగే విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకుంటున్నటువంటి ఉద్యోగులు, అలాగే స్టూడెంట్స్ వీసాల గురించి, రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారి గురించి, మరి యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఏ పంట వేసినా కలిసి రాక ఎప్పుడు రుణ బాధలతోటి కష్టపడుతూ ధనాదాయం లేక పండిన పంటలు అభివృద్ధి చెందక నష్టాలు వస్తూ ఆర్థిక ఇబ్బందులతోటి రుణ బాధలతో కష్టపడుతూ అనేక రకాల సమస్యలకు గురవుతూ, అలాగే కోరుకున్నటువంటి వారు దూరం అవ్వటము, ప్రేమించుకున్నటువంటి యువత యువకులు ఆకస్మిక ఆలోచనల వలన, మనస్పర్ధల వలన విడిపోవటము, కుటుంబంలో పెద్దవారు వారి యొక్క వివాహానికి అడ్డుపడటము, అలాగే వారి యొక్క వివాహం ఆలస్యము కావటము, ఇంకా అనేక రకాల గ్రహ దోషములు, అంటే కొందరమందికి కుజ దోషము గాని లేక శని దోషములు గాని, అలాగే నాగదోషము, వివాహము కాక నాగదోషం ఉన్న వారికి, కొంతమందికి వివాహం కాక బాధపడుతూ ఉంటారు, అటువంటి సమస్యలు ఉన్న వారికైనా, ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే గాని లేదంటే ఒక వ్యక్తి పైనే గాని లేదంటే కుటుంబ సభ్యుల పైనే గాని, ఇలాగా నెగిటివ్ అనేది నరదృష్టి, నరఘోష, నరపీడ అటువంటి వాటి గురించి, అలాగే శత్రు బాధలు, మన పరి శత్రులు కొంతమంది మన వినాశనం కావాలి కదా అని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే చెడు ప్రయోగాలు, దుష్టగ్రహ ప్రయోగాలు, చేతబడి, చిల్లంగి, బాణామతి ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా అనేక రకములైనటువంటి దోషములు, శత్రుబాధలు, వాస్తు దోషములు, గృహములో ఐక్యత లేకపోవటము, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావటము, ఆస్తి తగాదాల గురించి ఇబ్బంది పడి వారిలో వారే కోర్టు కేసులు చుట్టూ నడవటము, అలాగే అనేక రకాల సమస్యలతోటి బాధపడుతూ ధనము లేక ఇబ్బంది పడేటటువంటి వారికి ఈ యొక్క శత్రుబాధల వలన, ఈ యొక్క చెడు దుష్టగ్రహాల వలన, అలాగే నరదృష్టి వలన, ఈ యొక్క గ్రహ దోషాలు, నవగ్రహ దోషముల వలన, ఇంకా కుటుంబంలో మనిషికి కావలసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు సమస్యలు కనుక ఉన్నట్లయితే, మా యొక్క మహంకాళి జ్యోతిష్యాలయం సంస్థ ద్వారాగా మీకు ఎటువంటి చెప్పిన వాటిలో ఎటువంటి సమస్య ఉన్నా వాటిని పూర్తిగా పరిష్కారము మా సంస్థ ద్వారాగా చేయగలము. అలాగే వశీకరణ, ధన వశీకరణ, లక్ష్మి వశీకరణ, అలాగే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, అదే విధంగా రాజ్య వశీకరణ, సభ వశీకరణ, ఇలాగ అన్ని వశీకరణలు ఏది కావాలనుకున్నా సరే ఇటువంటి విధముగా మమ్మల్ని సంప్రదించిన మా యొక్క సంస్థ ద్వారాగా మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులు, అనేక రకాల కష్టములు, ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవటము, అలాగే దుష్టశక్తుల వలన అనారోగ్యములో ఇబ్బందులు ఏర్పడటము, వాహన ప్రమాదాలు జరగటము, అలాగే సంతానము పుట్టి చనిపోవటము, ఇంకా వివాహము ఎన్ని సంబంధాలు వచ్చిన వివాహము జరగక వారికి ఇక జీవితం వివాహము కాదు అనుకుని బాధపడేటటువంటి వారికి కూడా తప్పక వివాహ ప్రాప్తి కలిగే విధముగా మమ్మల్ని సంప్రదించిన, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు, ప్రతి ఒక్క సమస్యకి కూడా మా వద్ద పరిష్కార మార్గాన్ని తెలియజేయగలుగుతాము. మరి యొక్క సమస్యలన్నింటికీ కూడా మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి, అలాగే తమలపాకు మీద అంజనమ్మ వేసి అనేది ఇది ఈ విధంగా ఉంటుంది.
చూస్తున్నారు కదా. ఈ విధముగా తమలపాకు మీద అంజనము వేసి ఈ యొక్క ప్రజల జీవనంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా గుర్తించి మీకు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో మీకు ఎటువంటి పరిష్కారాన్ని అందించాలనేది కూడా పూర్తిగా గ్రహించి ఈ యొక్క తమలపాకు మీద అంజనముతోని మీ యొక్క సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని మా యొక్క జ్యోతిష్యాలయం ద్వారాగా మా యొక్క సంస్థ ద్వారాగా మీకు అందించబడుతుంది. చూశారు కదా ఈ విధంగా తమలపాకు మీద కాటుక రాసి దీన్ని పూర్తిగా అంజనము ద్వారాగా అన్ని విశేషాలను కూడా పూర్తిగా పరిశీలించి మీకు పూర్తి పరిష్కారాన్ని అందించడం కూడా జరుగుతుంది. ఈ విధముగా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మా యొక్క జ్యోతిష్యాలయం ఆ నెంబర్ను కాంటాక్ట్ చేయండి. మీరు ఏ ఊర్లో ఉన్నా మీకు జాతకములు ఉన్నా జాతకములు లేకపోయినా పర్వాలేదు, మమ్మల్ని సంప్రదించిన మీ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని మా సంస్థ ద్వారా అందించబడుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా ధనధాన్యములతో ఆయువారోగ్యములతో తిరి సంపదలతో మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఆ మహంకాలను ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవన్. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.